హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు అయితే వర్క్ పట్ల ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు అయితే రీసెంట్గా ఒక వాలంటీర్ కూడా పడవ ద్వారా తన యొక్క వర్క్ డ్యూటీని అయితే ప్రూవ్ చేసుకున్నారు సో ఆ గ్రామస్తులు కూడా చాలామంది అయితే అభినందించడం జరిగింది అసలు ఏం చేసారైతే చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో సో చూసినట్లయితే మనకు నిన్న రావడం జరిగిందండి ఈ న్యూస్ అయితే ఇంతకు విషయం ఏంటంటే విశాఖపట్నం జిల్లాలోని లోవ ముకుందాపురం అనే మండలం ఉంది ఆ మండలంలో తేడా సింహాచలం అనే వాలంటీర్కు ఇద్దరు ఫెన్షన్లు అందించాల్సిన బాధ్యత పడింది అయితే వాళ్ళిద్దరికీ ఫెన్షన్ అందించాలంటే మధ్యలో రైవాడ అనే జలాశయాన్ని దాటుకుని గిరిజన గ్రామాలయానికి వెళ్ళాలి వైరస్ ప్రభావంతో జనాలు లాక్డౌన్ పాటిస్తున్న వేళ సింహాచలం ఓ నాటుపడవలో ప్రయాణించి గిరిజన గ్రామానికి వెళ్ళాడు అయితే అక్కడ ఇద్దరే మహిళలు ఉన్నారు అయితే ఇద్దరే కదా అని వాలంటీర్ ఉపేక్షించలేదు గ్రామానికి వెళ్ళి వంతు పోతమ్మ వంతు పాపమ్మ అనే మహిళ ఇద్దరికి చెరువు వెయ్యి రూపాయలు అందించాడు ఇద్దరికి ఫెంఛన్లు అందించడం కోసమే నాటు పడవలు వచ్చాడని తెలుసుకుని మిగిలిన అయితే సింహాచలాన్ని అభినందనలతో ముంచేశారు అయితే అంటే ఇద్దరికీ ఫెంచను అందించేందుకు వాలంటరీ అంత రిస్క్ తీసుకున్నాడనేది ఇక్కడ ముఖ్యం అందుకని అందరినీ అభినందిస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇతని పేరు అయితే సింహాచలం అయితే మన వాలంటీర్లు అయితే పెన్షన్ల పంపిణీలో భాగంగా ఒక ఊరికి వెళ్ళి పంపిణీ చేయాలంటే మధ్యన జలాశయం ఉంది అయితే ఈ లాక్డౌన్ వేళ కూడా ఇతను వెళ్ళి పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చాలా అభినందమైన చాలామంది మెచ్చుకుంటున్నారు సో చూడండి చాలా మంది అయితే వర్క్ వర్క్పాట్ల కమిట్మెంట్ కమిట్మెంట్గా మన వాలంటీర్లు పనిచేస్తున్నారో ఇటువంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని తప్పకుండా మన వాలంటీర్లకైతే షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ జై హింద్